ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे निंदगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चाला मंदि मित्रुलु मेल्स् लोनु कामेंट्स् लोनु गुरुगारु माकु एव्वरितो चेप्पुकोलेनि समस्यलु अलागे मेमु एदि चेद्दामन्ना चेयलेकपोतुन्नां आर्थिक समस्यलु अंटारा अंतुलेनि ధనం చేతులు నిలబడటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మేము చెప్పుకోలేని సమస్యల వల్ల, అలాగే కుటుంబ సమస్యల వల్లే, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లలతో సమస్యలు, ధన సంపాదనలో సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, అన్ని సమస్యలు గురువు గారు. వీటన్నిటికీ మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ వస్తున్నాం, కానీ మాకు ఎందుకునే ఫలితం కలగడం లేదు అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు నీకు నేను ఒక పది అంటే పది స్వయంగా అంటే మనం మంత్రసిద్ధి సంబంధం లేకుండా, యంత్రసిద్ధి సంబంధం లేకుండా జ్యోతిశాస్త్రంలోను తంత్రశాస్త్రంలో కొన్ని ఉపాయాలు ఉన్నాయి, పది ఉపాయాలు. ఇవి చేసినట్లయితే మీరు మీ మనోవాంఛ నెరవేరుతాయి, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి, ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో బయటపడతారు, ధన సంబంధ సమస్యలు బయటపడతారు, మీరు కోరుకున్న కోరిక వృత్తి ఉద్యోగాల్లోను, అలాగే మీరు ఏది కావాలనుకుంటారు. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, అంటే నిజంగా అలాంటివి కూడా ఉంటాయని. జ్యోతిశాస్త్రంలో ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైన విషయాలు చూడడం జరిగింది. ఈ పది పాయింట్లు కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. స్వయం సిద్ధి అంటే ఈ పది కూడా, పది విషయాలు కూడా చేస్తే 100% ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రం చెప్పింది. నిజం, ఇది ప్రయోగపూర్వకంగా చూస్తే ఈ వీటి చేయటం వల్ల మీ జాతకాల్లో ఉన్న దోషాలు, నా జాతకం బాగోలేదండి, నా జాతకం అలా ఉందండి, ఇలా ఉందండి అని బాధపడేవారు కూడా చెప్తున్నాను, ఇందులో మీరు ఏది చేసినా మీ జాతక దోషాలు కూడా తొలగుతాయి. జాతకం అనేది పనిచేయదు. మనకి జాతకం రాయించుకున్నప్పుడు మన పండితులు చెప్తూ ఉంటారు, దైవబలం బాగుంటే ఈ గ్రహస్థితులు అనేవి మీ మీద పనిచేయకుండా ఉంటాయి చెప్తారు. నిజమే కదా. అలాగే ఇది ఆడవారైన మగవారిని పది పరిహారాలు చేయవచ్చు. నమ్మకం విశ్వాసం కలిగి ఉండటమే దీంట్లో ఉన్న అతి గొప్ప విషయం. చిన్న చిన్న ఉపాయాలు, ఇది కూడా పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్నవి, రోజు రొటీన్గా మన జీవితంలో చేయడానికి అనుకూలంగా ఉండేవి. అలాగే ఇవి చేస్తున్నప్పుడు కాస్త సమయం తీసుకోవచ్చేమో, కానీ ఫలితం మాత్రం 100% వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము ఉంగరాలు పెట్టుకున్నాం గురువుగారు, అలాగే యంత్రాలు పెట్టుకున్నాము, నోములు నోస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, యాగాలు చేస్తున్నాము, అన్నీ చేసినా ఎందుకు కలిసి రావడం లేదు గురువుగారు? కొంతమంది కొంతమంది రోజు పూజ చేస్తున్నాను గురువుగారు, దేవుడికి ప్రతిరోజు చేస్తున్నాం, మా ఇంట్లో నిశ్చయం ఉంటుంది, కానీ మాకు కలిసి రావడం లేదు. వీటన్నిటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనలో ఉండే మానసిక శక్తి మనని ఎలా ప్రేరేపిస్తుంది, మన పూర్వకర్మల వల్ల మనం ఎలా అవుతాము, మనం ముందు ఏం మాట్లాడతాము, వెనకాల ఏం మాట్లాడతాము అనేది కూడా నేను ఈరోజు మీకు పూర్తి వివరిస్తాను. ఈ పది పాయింట్లతో పాటు లాభాలు కూడా మీకు పూర్తి వివరిస్తాను. కాస్త లెంతి వీడియోగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మన పెద్దలు మనకి ఏం చెప్పారు, మనం ఏం తీసుకుంటున్నాం అనేది మనకు తెలియదు. మాకు కలిసి రావడం లేదు, కలిసి రావడం లేదు చాలామంది అంటూ ఉంటారు. కలిసి రావాలి అన్నప్పుడు మనం కష్టపడాలి. కష్టపడడం అంటే మొద్దుగా గొడ్డులాగా కాదు, స్మార్ట్ థింకింగ్ కూడా ఉండాలి. మన పెద్దలు అదే చెప్పారు, ఒక సమస్యకి 1000 రూపాయలు చెప్పారు. నిజం, ఎవరు ఏది చేయగలుగుతారో, మన మనసుకు చేయాలని ప్రేరణ కలిగినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నమ్మి చేయండి, ఫలితం వస్తుంది. ఇందులో ఆడవారి మగవారు చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు, మిగతా సమయంలో చేయవచ్చు. ఆహార నిబంధనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. మీకు చిత్రంగా అనిపించవచ్చు, కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఈ 10 ఉపాయాలకి ఆహార నిబంధనలు ఏమీ లేవు, కానీ అది మీ మనసుకు సంబంధించిన విషయం. కొన్ని విషయాలు అప్పుడు మనం చేస్తున్నప్పుడు, ఆ ప్రదేశంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మీ మనసుకి నేను తినకూడదు, మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు అనే భావం ఉందనుకోండి, మీరు మానేయచ్చు. లేదండి నేను అలాగే ఉంటాను అనుకుంటే ఆ ఈశ్వరేచ్ఛ,
అది కూడా మీకు చెప్పాలి కూడా చెప్తున్నాను. ఇందులో ఎవరికైనా సరే సకలకం అంటే మొత్తం పనులు పూర్తి కావాలి, నా జీవితమే మార్చుకోవాలి, నేను ఉన్నతంగా ఉండాలి అనుకునేవారు ప్రయత్నం చేయండి, ఫలితాలు వస్తాయి. మొదటి ఉపాయం చెప్తాను. మీరు ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతి పూజ చేయండి. ఇంట్లో అయినా గురులో అయినా ప్రతిరోజు ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి స్నానం చేసిన తర్వాత తలుచుకొని స్వామివారికి దీపారాధన కానీ ఇంట్లో పూజ కానీ అష్టోత్తరం కానీ ఆయన నామాన్ని 10 సార్లు 11 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు తలుచుకుంటారో స్నానం చేసిన తర్వాత సకల విఘ్నాలు తొలగిపోతాయి. జీవితంలో మార్పు అనేది అవ్వనిదంటే ఏది ఉండదు, నమ్మలేరు. గణపతి ఆరాధన చేసేవారు, గణపతి నామాన్ని స్మరించేవారికి జీవితంలో ఎప్పుడూ లక్ష్మి ఉండి తీరుతుంది. నిజం. జాతకం బాగోలేదండి అన్నవాడికి కూడా జాతకం మారుతుంది. ఇది మొదటి ఉపాయం, నమ్మి చేయండి. అలాగే మీకు ఇంకోటి గుర్తుంచుకోండి, సమస్యలు చెప్పుకోండి స్వామివారికి. మీ మనసులో ఉన్న భావం చెప్పుకోండి, స్వామి నాకు ఈ సమస్య ఉంది తీరిపోవాలని చెప్పండి, పరిపూర్ణమైన నమ్మకంతో చెప్పండి, అవుతుంది. రెండో ఉపాయం, ఇది మీరు ఆడవారి మగవారిని చేయవచ్చు. మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉన్నా, లేదు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేరు, మీ ఇంటి దగ్గర అయినా సరే 5 ఎర్రటి పువ్వులు, మందార పువ్వులు కావచ్చు, గులాబీ పువ్వులు కావచ్చు, ఎరుపు కలర్ అంటే ఎర్రటి కలర్ ఉన్న పువ్వులు, ఎర్రటిగా ఉన్నవి స్వామివారికి పెట్టండి. పెట్టే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. ప్రతిరోజు మీది విచిత్రం ఏంటంటే చెప్తున్నాను, ప్రతిరోజు చేయవచ్చు. మీరు ప్రతిరోజు చెయ్యండి, స్వామివారికి ఆయన నామాన్ని స్మరించండి, ఆయన స్వామిని స్మరించండి, జాతక దోషాలు, గ్రహ దోషాలు, పూర్వకర్మలు ఉన్న దోషాలు కూడా తొలుగుతాయి. ఆయన పట్టుకున్న వారికి జీవితంలో ఎదురు అనేది ఉండదు, ఇది స్వయం సిద్ధి. ఇంక మీకు మంత్రంతో అంటే మీరు ఆయన నామాన్ని స్మరించడం, 5 పువ్వులు సమర్పించడం, ఇది మన పురాణాల్లో కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు దాగి ఉన్నాయి జ్యోతిష్యంలో కూడా. కానీ మనం భయపడతాం, ఎందుకంటే అన్నిటి డబ్బు ఖర్చు పెట్టి అలవాటు అయిపోయింది కదా మనకి, అదొక పెద్ద సమస్య. కాబట్టి ఇది రెండో ఉపాయంలో మీరు స్వామివారికి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, మీరు కోరిక చెప్పుకోండి, మీరు ఏది చెప్పినా సరే మీ మనస్ఫూర్తిగా చెప్పండి, ఖచ్చితంగా మీకు మీ కోరిక నెరవేరుతుంది, సమస్య నుంచి బయటపడతారు. అలాగే మూడో ఉపాయం చెప్తాను. మీరు ఈ చిన్న ఉపాయం మామూలుగా ఏంటంటే ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఈ చిన్న ఉపాయం చేయవచ్చు. ఇది మీకు ఎలా అంటే చెప్తాను, మీకు అవకాశం ఉంటే చేయండి. పారే నది కానీ పారే కాలం ఉన్నవారు మాత్రమే ఈ ఉపాయం చేయండి. మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని చూపిస్తాను, ఇలా చిన్న కొబ్బరికాయ తీసుకోండి. మీరు జీవితంలో కష్టాలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి, తీరడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని చేసినా తీరడం లేదు, ఈ ఉపాయం ప్రయత్నించండి. కొబ్బరికాయ తీసుకొని ఇలా ఎర్రటి క్లాత్ తీసుకొని కొబ్బరికాయ చక్కగా ఇలా మూటగా కట్టి మీరు ఏ రోజునైనా సరే ఎప్పుడైనా సరే పారే నదిలోకి వెళ్ళి మీరు కోరికలు ఇలా పట్టుకొని మీ కోరికలు చెప్పుకొని మీరు పారే నీళ్ళలో వదలండి. ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు మీ ఒప్పుకుంటే, లేదంటే వారానికి ఒకసారి అని చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీలో ఉన్న రుగ్మతలు తొలగుతాయి, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కోరికలు నెరవేరుతాయి, ఇబ్బంది పెడుతున్న ఏదైతే శక్తులు ఉన్నాయో అన్నీ అడ్డు తొలుగుతాయి, చిత్రం కనిపించవచ్చు, స్వయం సిద్ధి. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. మీరు ఏదైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి సమస్యలతోనే 15 రోజుల పాటు దేవాలయాల్లో మందిరాల్లో ఎక్కడైనా సరే దేవాలయాలు శుభ్రం చేయటం కానీ, తుడవటం కానీ, ప్రసాదాలు పంచిపెట్టడం కానీ, ఓడవటం కానీ, అలాగే పూజారి గారికి సహాయం చేయటం కానీ, అలా 15 రోజుల పాటు దేవాలయాలను సేవ చేయండి. మంత్రం లేదు దీంట్లో, సేవ చేయటమే. మీ మనసులో ఉన్న భావాలు, మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పుకోండి, సేవ చేస్తూ ఉండండి, 15 రోజులు చేయండి, మీ సమస్యల నుంచి బయటపడతారు. మన పెద్దలు అందుకనే చాలామంది మన తిరుమల టెంపుల్లోనూ శ్రీశైలంలోనూ అన్నవరంలోనూ క్షేత్రాల్లో స్వయంగా వెళ్ళి సేవ చేస్తారు. ఆ సేవ చేసిన కుటుంబాలు చూడండి, ఖచ్చితంగా బాగానే ఉంటాయి. స్వయం అంటే ఎలాంటి మంత్రము లేదు, భగవత్ సేవ చేయటం వల్ల కూడా మీరు పూర్వకర్మలు తొలగించుకోగలరు. క్షేత్రంలో 15 రోజులు చేస్తే చాలు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. మీరు ఎవరైనా సరే బిలో మారేడాకు, ఇలా మారేడాకు తీసుకోండి. మారేడాకు తీసుకొని ఈ మారేడాకుని శుభ్రంగా క్లీన్ చేసి దీనికి ఎక్కడ పురుగులు తొడ అంటే రంధ్రాలు ఉండడం కానీ చిరిగిపోవడం ఉండకూడదు, గంధంతో చక్కగా బొట్టు పెట్టి 3 ఆకుల మీద బొట్టు పెట్టి ప్రతిరోజు శివుడికి సమర్పించండి. ఓం నమ శివాయ అనుకోండి. జీవితంలో మీరు కోరుకుని ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుతుంది.
సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. ప్రతిరోజు చేయండి, జరిగి తీరుతుంది. అలాగే మీరు శివాలయంలో చేసినా ఇంటి దగ్గర చేసినా ప్రతిరోజు చేయాలి. మరి ఆకుని మనం సమర్పించాం కదా, ఈ ఆకు శివాలయంలో అయితే వారు మరి నూనె వేస్తారు, కావాలంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఆ ఆకును కూడా మీరు రెండో రోజు కడిగి కూడా వాడుకోవచ్చు. మారేడు ఆకు ఆగుణం ఉంది. ఏదైనా సరే కోరిక నెరవేరాలంటే ప్రతిరోజు కూడా మీ మనోసంకల్పాలు అన్నీ నెరవేరాలి, అనారోగ్య సమస్యలు రాకూడదు, జాతక దోషాలు తొలగిపోవాలనుకుంటే ప్రతిరోజు కూడా మీరు మారేడు ఆకుతో ఈ పని చేయండి. అలాగే దీన్ని మనం ఆడవారే మగవారు చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి టైంలో మాత్రం చేయమాకండి. ఇది 100కి 100% మీ సమస్యల నుంచి తీసి పక్కన పడేస్తుంది. సమస్యలు అనేవి ఉండనే ఉండవు. అలాగే తంత్రశాస్త్రంలో మరిచెట్టు గురించి మనందరికీ తెలుసు, చాలా అద్భుతమైన శక్తి కలిగినది మరిచెట్టు. మరిచెట్టు మీద అంటే మామూలుగా శివుడికి సంబంధించిన గణాలన్నీ మరిచెట్టు మీదే ఉంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి. ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో, మీకు విశేషమైన సమస్యలతో బాధపడుతున్నారు అనుకోండి, విశేషమైన అంటే ఆ సమస్యలు ఎవరు తీర్చలేరు, అలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు, మీరు మరిచెట్టు దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను, నమస్కారం చేసుకొని ఆకు మర్రి ఆకు ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, చక్కగా నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని, మీరు నాకు ఈ పనులు అవడం లేదు అందుకని నేను ఆకు తీసుకుంటున్నాను అని కోరిక చెప్పుకొని, మీరు ఆ మర్రి ఆకుని కడిగి చక్కగా దాని మీద మీకు మీ అంటే మీ మనసులో ఉన్న కోరికలని రాయాలి. ఒకటి గుర్తుంచుకోండి, స్నానం చేసి మాత్రమే చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదు. కంపల్సరిగా స్నానం చేయాలి. స్నానం చేసి మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆకు మీద చక్కగా రాసుకోండి. రాసుకొని మీరు ఆ మనసులో ఉన్న కోరికలు చెప్పిన తర్వాత ఎక్కడైనా సరే పారే నీళ్ళు, అంటే కాలువ కానీ నది కానీ అవకాశం ఉంటే చేయండి ఇది, ఎందుకంటే 10 రూపాయలు మీరు ఏదో అవకాశం ఉంటే చేయండి. పారే నీళ్ళలో ఆకులు వదులుతూ ఉండండి. ఇలా మీరు ఎన్ని రోజులు చేయవచ్చు. మీ జాతక దోషాలు, గ్రహ దోషాలు, కోరికలన్నీ నెరవేరుతాయి. ఒక ఆకుతో పనవుతుందా అంటే మరిచెట్టులో సహజమైన శక్తి ఉంది, అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా సరే నమస్కారం చేసుకోండి, ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు మీ కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది, మనస్ఫూర్తిగా ఈ పని చేయవచ్చు. అలాగే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను, మీరు ఎవరైనా సరే ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్ళు పోయండి. ఆ విధంగా మీరు రావి చెట్టు కూడా పోయవచ్చు, అంటే తులసి మొక్కకి రావి చెట్టు కూడా పోయవచ్చు. మీరు ఎవరైతే ఇలా ప్రతిరోజు తులసి మొక్కకి నీరు పోస్తారో వారికి జాతక దోషాలు తొలగుతాయి, మనోవాంఛలు నెరవేరుతాయి. ఇది ప్రతిరోజు చేయవలసిన విషయం. మీరు ఎవరైతే అంటే మామూలుగా తులసి మొక్కకి నీరు పోసి తులసి కవచాన్ని పారాయణం చేస్తారో వారికి ఉద్యోగాలు, వివాహాలు, సంతానం, ఎలా మీరు పుత్ర సంతానం కావాలి పుత్ర సంతానం, స్త్రీ సంతానం కావాలి స్త్రీ సంతానం, ఏదైనా కలుగుతుంది. ఆశ్చర్యంగా ఉండవచ్చు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తులసి మొక్కకు నీరు పోయటం వల్లే ప్రతిరోజు నీరు పోసేవారికి ఖచ్చితంగా కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే ఈ ఏ ఉపాయం చేస్తున్నా కానీ మీ కోరికలు నెరవేరడానికి మాత్రమే గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇంకోటి చెప్తాను, మీరు ఏదైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళి, మీకు బాగా ఇబ్బందులు ఉన్నాయి, అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని అంటే మనకి చాలామంది చూస్తూ ఉంటాం వస్త్రాన్ని సమర్పించి పూజారి గారితో చెప్పి అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని తెచ్చుకొని మన ఇంట్లో జాగ్రత్తగా పూజామందిరంలో ఎవరు అంటుకోకుండా పక్కన పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీకు మీ జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి జాతక దోషాలు తొలగి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టాలి, అది మనం చాలా చూస్తూ ఉంటాము, రాజకీయ నాయకులు చేతులు కట్టుకుంటూ ఉంటారు, సిల్క్ అలాగే ఎరుపు కలర్ ఉన్న వస్త్రాన్ని సమర్పిస్తూ ఉంటారు ఏదైనా అర్జెంటు పని మీద వెళుతున్నప్పుడు ఇలాంటి విషయాలు. ఎందుకంటే విజయం చేకూరడానికి, ఆటంకాలు తొలగి కోరికలు నెరవేరడానికి ఉపయోగపడుతుంది. చాలా చిన్నవి కానీ ఆచరణలో మనం అనుమానాలు ఉంటాయి, అనుమానాలని పక్కన పెట్టండి, ఖచ్చితంగా పనులు అవుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత శివస్తోత్రాన్ని చదవండి. మాకు చదవడం చేత కాదనుకునేవారు 108 సార్లు మనసులో ఓం నమః శివాయ అనుకోండి, మీ జాతక దోషాలు తొలగుతాయి, సమస్త సంపదలు వస్తాయి,
ఒక చిన్న మాట అంతే ఓం నమః శివాయ. చాలామంది అంటూ ఉంటారు శివస్తోత్రం చదవచ్చు, అష్టోత్రం చదవచ్చు, మీరు ఏదైనా చదవచ్చు, స్నానం చేసి చేయండి. ఇవన్నీ కూడా కంపల్సరీగా గణపతిని తలుచుకున్న తర్వాత చేయవలసినవన్నీ కూడా. ప్రతిరోజు గణపతిని ముందు తలుచుకోవాలి, స్నానం చేసిన తర్వాత తలుచుకొని చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి. అలాగే మీరు ఏదైనా దేవాలయానికి ప్రసాదంగా ఇస్తుంటాం కదా స్వీట్స్ని, పంచదారనైనా సరే మనం దేవాలయంలో సమర్పించాలి, స్వీట్స్ సమర్పించాలి. అలా మీరు ఎవరైతే విశేషమైన ఫలితాలు, లాభాలు, ధనలాభాలు కలగాలి వ్యాపారంలో కానీ మిగతా విషయాల్లో అనుకున్నప్పుడు, మీరు విశేషమైన ఫలితం కలగడం కోసం మీరు స్వీట్స్ని పంచదారతో చేసినవి, బెల్లంతో చేసిన స్వీట్స్ మార్కెట్లో దొరుకుతాయి, వాటిని ఇవ్వచ్చు లేదంటే పంచదారనైనా ఇవ్వచ్చు. మీరు స్వామివారి ఎవరైతే ఇలా తీపి పదార్థాన్ని సమర్పిస్తారో వారి మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ 10 విషయాల్లో ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది, జాతక దోషాలు తొలగుతాయి. రాళ్ళు రప్పలు వేసుకున్నాము పని చేయట్లేదని ఎవరు చాలామంది ఉంటారు, యంత్రాలు పెట్టుకున్నాము పని చేయట్లేదని ఎవరు అంటారు, వీటిని చేసి చూడండి. అలాగే కొంతమంది మిత్రులు డబ్బు ఖర్చు పెడతారు నెలలాగా, వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలా వచ్చేవారు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోండి, మీరు మీ కులదైవానికి, మీ ఇష్టదైవానికి ప్రతిరోజు కూడా సమస్య మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు తలుచుకుంటూ ఉండండి, సమస్యని అలా తీసి అలా బయటపడేస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇవన్నీ కూడా స్వయం సిద్ధి అంటే శక్తి కలిగిన ఉపాయాలు. అంటే మనం ఏమీ మంత్రోచ్చరణతో ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, దీనికి మళ్ళీ మనం వేరేగా యంత్రాలు పెట్టి చేయాల్సిన అవసరం లేదు, స్వయం సిద్ధిగా చేస్తాయి. అందుకని మన పెద్దలు అంటారు మొక్కలకు నీరు పోయండి, ఆహారం పెట్టండి, జంతువులకు ఆహారం పెట్టండి, దేవాలయంలో సేవ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనిలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే మన శక్తులని ప్రేరేపించి ఆ ప్రాకృతికమైన శక్తులు మనని మంచి దారిలో పెడతాయి. ఇది ఆడవారైనా మగవారిని చేయవచ్చు. నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నానండి, నా సమస్యలు ఇవ్వండి, నా కోరికలు ఇవ్వండి, ఇంతకన్నా తేలికైన ఉపాయాలు మీకు ఇంకా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని తేలిక ఉపాయాలు చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు కొన్ని లక్షలు ఉన్నాయి. సమయం ఉన్నప్పుడల్లా మీకు మంచి పరిహారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.